It's okay. Excuse me. Yes. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావ్? అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కారు వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కారు దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో, నువ్వు లోపలికెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలియదు, పొగరు బోధని ప్రచారం చేస్తారు. మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి. మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాక్ కార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. ఓకేనా? హలో, డామ్ ఇట్. దియా, దియా, నువ్వే వచ్చేసావా? రే బుర్ర తక్కు మావయ్య, ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఏదో తప్పు సరిదిద్దపోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా, హిందీ మాట్లాడరాదా నీకు? అయ్యో, హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం. బుద్ధిమాన వాళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు, హిందీలోనే ఏడవమనేట్టున్నారు. పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. చూడుదయ్యా, నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా? నేనే పట్టించుకోలేదు. పర్లేదులే, చిన్న వయసు నుంచి కలిసి పెరిగా మావయ్యగా నేనది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి నీకు మేనేజర్, పిఏ, డ్రైవర్, సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయే. చించావులే. యా, వీడికి కియా తప్ప ఇంకేమీ తెలిసినట్లేదే. కియా పాపా. యా, రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే సరే. దయచేసి ఇక మీదట తెల్లారగట్ల లేపద్రాం. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:09 ముహూర్తం, హర్షగడంలో పెళ్లి, అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత, 8:30 లగ్నం, కరెక్టా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. షాదీ రోకో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వమంగళ మాంగళ్యే. ఏయ్ పండిట్, సర్వ మాత్ 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 మీనాక్షి, ఇలా రావే. ఏయ్ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటికో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపిక్గా వినండి, ముందు కూర్చోండి. అరే పెళ్లి కొరక, ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు. ఈ ముహూర్తానికి పేజరిగేలా కనబట్టలేదు. తాతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు. కొని 10:12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి పెళ్లి ఆపకండి. ఎక్కువగా లేదే నీకు, తూనే ముజే డైవోర్స్ కియా లేకిన్ ఏ మేరే బేటీ హైనా. నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీ ఈజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి, పెళ్లి జరగనివ్వండి. బేటీయే ప్లీజ్. దో గోలీ కా పోలీస్ వాలా ముజే సంజయేగా. నువ్వు నాకే కదే బిడ్డను కన్నావు, లేదా వేరే ఎవరితోనైనా కన్నావా? చెప్పవే. కట్టుకున్న భార్య అయినా సరే
రావే పోవే అని పిలవకూడదు, రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. పండిత్ బయటికి పో. మజాకర్రా బయటికి పో. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకుని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది మూడోసారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీస్ ఆయన మీద పడగానే నాకెందుకు ఉద్వేగం, ఆవేశం, కోపం వచ్చింది. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ల నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయించున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా. మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ కి వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఫోన్ విశ్వనాథ్. మీరెవరు? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి, హియర్ రామస్వామి. మంత్రికి వరా. ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. కాల్తుందా? మర్యాదగా నా క్యాష్ నాకు లేదో. ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు?
ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును, 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం. రే రే, 1/2 ఓకే, 2/6 ఓవర్ అన్యాయం. కొట్టోడు చూస్తే కొట్టి చంపేస్తాడు. రియా, లండన్ మే క్యా పడా? మే లివర్పూల్ యూనివర్సిటీ సే హ్యూమన్ సైకాలజీ కోర్స్ కియా, వో ఏక్ సాల్ కా కోర్స్. వావ్. ఔర్ దిల్లీ కా క్యా హాల్ హై పిచ్లే సాల్ కా కోయి ఖబర్? 165 రేప్స్ అండ్ 365 సెక్షువల్ హరాస్మెంట్స్. ఛే, ఆల్ దీస్ పీపుల్ ఆర్ సైకాలజికలీ అఫెక్టెడ్ బ్లడీ సావేజెస్. హే రామ్, హౌ ఆర్ యు డూయింగ్? Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Hmm. Please, you need to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey, chahi me the vehicle. Hey, indula tappe undi. Hey, hey. What happened? Nee me devarana cheyesta arichi goal padtaru ga? Magavalante lokuva? Come on. Hey, kottanante. Ram, yevaindra? Nen bedartara. Enduku tension avuthunav? Ram, what happened? Unra. హలో హలో, ఆగండి. ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చేయి ఎత్తి వెళ్ళిపోతున్నారు? కొట్టేస్తారా? మీకేంటి ప్రాబ్లం? వెళ్ళండి. లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏంటా లుక్, మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా? ఏది, నేను కొట్టండి చూద్దాం. ప్లీజ్. ఏంటి, మీద చేయేస్తేనే కొడతారా? సే థ్యాంక్స్. ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ మ్యానర్స్. సే థ్యాంక్స్. థ్యాంక్స్, దట్స్ బెటర్. ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎలాగమ్మ కొట్టాడు వాడు? ఎలాగమ్మ కొట్టాడు? ఎలా కొట్టాడు? నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను. టెల్ టెల్. అమ్మో, ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా? లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను, నువ్వే గాడి. పర్వాలేదు, యూ మై అక్క బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. లూజు, ముందు వాడి ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30 రావాల్సిన 8:30 వచ్చాడు. నమస్తే సార్. ఏ టైం కు వచ్చినా వీ టైం బాగోలేదు, వదిలిపెట్టను, వదిలిపెట్టను. రే, ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనపట్లేదు. జోకా, మరి నేనెవర్నే? రే, నా ఆర్మ్స్ చూసావా? రే, నా బాడీ చూసావా? రే, రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. మా అమ్మయ్య మర్గయ్యా, ముందు లేపవయ్యా. నమస్కారం సెంట్రల్ మినిస్టర్. నమస్కారం. నా తమ్ముడు గురించి మీకు తెలియదు. వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం. వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో? నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి, నా కాదు. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. హాయ్ దియా. చ
చెప్పరా. మంత్రి కూతురుని నోయిడా గర్వ సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నారా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్ లో వెళ్తుందో ఫాలో చేసి నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలు ఇవ్వు. జల్దీ జల్దీ డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? నాది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో, నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా? ఓ కుదుపునార్ పైకెక్కి అరువు, మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం, దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షు నా కూతుర్ని కిడ్నాప్ చేసిన పై కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నాయుడులో గర్వసింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడేది మాట్లాడండి సార్, నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లో పలికి వెళ్ళు, పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య ఎక్కడున్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు, అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిక్కోట్ 23rd sector రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి, దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బిప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాణి చూద్దాం. రవి, ఆన్ ది వే, కమింగ్. ఓకే రామ్, ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే, పోలీసులతో వచ్చేయండి. తుమ్ లోగ్ కౌన్ హో, క్యూ ముజే పకడ్ లియా హై, తుమ్ జాతే హో మే కౌన్ హూ, మేరా బాప్ కౌన్ హై, తేరీ ఇత్నీ హిమ్మత్ క్యా హువా దరబా పులిస్ రాయ తో, డటో హూ మే, బులావ అప్నే బాప్ కో, ఓర్ చిల్లా మత. అతి సుందరా సుమనోహరా. విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను. అలాగే తిరిగి ఊరికి వెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు, కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడరా వాడు?